ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చందూర్తి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ విగ్రహానికి దళిత సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దళిత సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం తన కుటుంబాన్ని ప్రాణాన్ని త్యాగం చేసిన మనకు రాజ్యాంగాన్ని ప్రసాదించి పెట్టిన మహానుభావుడు బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ టిప్పని శ్రీనివాస్, ఎంపీటీసీ గణేష్, మాజీ సెస్ డైరెక్టర్ అల్లాడి రమేష్, ఆప్షన్ సభ్యులు బత్తుల కమలాకర్, ఉప సర్పంచ్ సీరం తిరుపతి, దళిత సంఘం అధ్యక్షులు బత్తుల సుధాకర్, లింగంపల్లి రాజయ్య, నాయకులు గొట్టు ప్రభాకర్, నీరటి శ్రీనివాస్, చిలకపెంట సిరికొండ శ్రీనివాస్, సిరికొండ మల్లయ్య, ఎంకటి దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. భవిష్యత్ తరాల కోసము మనము అంబేద్కరిజాన్ని తీసుకుపోయినట్టయితే మనం అన్యాయం పాలవుతామని చెప్పేసి చెప్పక తప్పదు. ఈరోజు యూత్ అంతా చూసినట్టయితే మరి సెల్ వ్యామోహంలో పడి ఇతరత్ర వ్యామోహంలో పడి ఒక డ్రింక్ కానీ లేకుంటే ఇటువంటి ఇతర వ్యసనాలకు సంబంధించినటువంటి వెంటనే అట్రాక్ట్ అవుతుండ్రు. మరొక చదువు పైన కానీ అదేవిధంగా మంచి జ్ఞానం సంపించుకోవడానికి యూత్ జ్ఞానం ఉండదు. అదేవిధంగా మనకు చదువు ఉన్నది. అంబేద్కరిజాన్ని మన భుజస్కంధాలపై వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ మీరు ఇదే విధంగా యూత్ కానీ మన దళిత నాయకులు కానీ బీసీ నాయకులు కానీ నిద్రపోయినట్టయితే ఖచ్చితంగా మనదే సారీ చేసేటువంటి రోజులు ముంగడొస్తున్నాయి. దయచేసి యూత్ అందరు కూడా గ్రహించాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతిని ఈరోజు చందూర్తి మండల కేంద్రంలో పాల్గొన్న అధికారులకు, అనధికారులకు, నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ గారి ఆలోచనలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. మరియు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా చట్టంలో పేర్కొన్న విధంగా అధికారులు, నాయకులు అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా జైబిన్ తెలుపుతున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వర్గానికో, ఒక దేశానికో, ఒక మతానికో కాకుండా ప్రపంచంలో దిక్చూచిగా పనిచేసి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం అని చెప్పి సమకూర్చి చేసినటువంటి మహానుభావుని యొక్క వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పించి ఆయన అడుగుజాడల్లో యావత్తు దేశంతో పాటు ప్రపంచం కూడా నివాళులర్పిస్తున్న సందర్భంలో ఈ కార్యక్రమం చేసినటువంటి ఈ నిర్వాహకులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంలో మనం పయనిస్తూ వారికి ఘన నివాళులు అర్పిద్దామని చెప్పి తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రజలందరూ కూడా అంత సుఖ సంతోషాలతో ప్రశాంతమైనటువంటి జీవితం కొనసాగిస్తూ ఉన్నారంటే ఆ రోజున ఆ మహానుభావుడు అటు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్రానంతరం కూడా ఈ భారతదేశ ప్రజలందరికీ కూడా అట్టడుగు వర్గాల ప్రజలందరికీ కూడా ఏ విధమైనటువంటి పరిపాలన కొనసాగితే బాగుంటుందనేటువంటి ఆలోచన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా అలవోకన చేసుకొని భారతదేశానికి అప్పుడున్నటువంటి మనువాద సిద్ధాంతాన్ని ప్రక్కకు తోసి భారత ప్రజలందరికీ కూడా లౌకికవాదంతో ఒక మంచి రాజ్యాంగాన్ని, ప్రపంచమే మెచ్చదగినటువంటి మంచి రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావి మా భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా వారు రాసినటువంటి ఈ రాజ్యాంగం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రౌరులందరికీ ఇయ్యాల ఒక దళిత బిడ్డ, ఒక బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ బిడ్డ ఒక మంచి ప్రభుత్వ కళాశాలలో చదువుతూ ఉన్నాడంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవనే. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తప్పకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నేను చాలాసార్లు వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాను. వారిని ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో చూడకుండా యావత్ భూమి పైన జన్మించినటువంటి ప్రజలందరి ఆలోచన విధానానికి అనుగుణంగా వారి ఆశయాలను కొనసాగించే విధంగా మనందరం ప్రయత్నం చేయాలని చెప్పేసి తెలియజేస్తూ తప్పకుండా వారి ముందు చూపు వల్లనే మనందరం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి యువకులు, దయచేసి యువకులందరినీ కోరేది ఒకటే, వారి ఆలోచన విధానాన్ని మనందరం కొనసాగించే విధంగా, నెరవేర్చే విధంగా ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ మరొకసారి వారి ఘనమైన మా అందరి పక్షాన్ని నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి పెద్దలందరికీ, యువకులందరికీ నమస్కారం చేస్తూ